పాండవులు తిరిగిరా ఈ ఊర్లే? అందుకే చెప్పమని నాకు తెలిసింది. పాండవులు అలా అడుగులు చూస్తున్నాయి అన్న. భీముని నువ్వు అంటే గుడి నువ్వు చిన్న ఉన్నప్పుడు కట్టిరా మొన్న మొన్న కట్టిరా అంజనే అంది గుడి నువ్వు చిన్న ఉన్నప్పుడు కట్టిరా మొన్న మొన్న కట్టిరా అంతేనా? అంతేనా? ఒక కని ఉన్నదట అక్కడ ఎత్తుకత్త అని పోయినరట కోడి కూసిందట. కోడి కాదు మనిషి. మనిషి కనబడదా? మనిషో కోడో మనిషి లెక్క కనబడదు. ఇక అది లేవలేదట. అన్నీ ఉన్నది బాగులేదు. తాడి చెట్టు ఉంది వీడి కాడికి పండవ ఇచ్చినట్టు అన్నీ ఉంది. ఆ ఇల్లు దాకున్నది ఊర్లో ఇద్దరిని అడిగినాం. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. గుళ్ళే పంతులను అడిగినాం. ఆయనకు తెలిసింది ఆయన చెప్పిండు. అయితే ఇప్పుడు ప్రజెంట్ నాకు నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం నాకు తెలిసింది నేను చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం ఇక్కడ పాండవులు తిరిగిన ప్రదేశానికి వచ్చేసినాం. పాండవులు తిరిగిన ప్రదేశం అంటే ఇక్కడ భీముని మల్లారెడ్డిపేట అనే గ్రామం. ఆ గ్రామంలో వచ్చేసినాం. ఇక్కడ పాండవులు ఇక్కడ స్టే చేసిరు ఒకప్పుడు. అదే టెంపుల్. అయితే పాండవులు రాకముందు రాముడు కూడా వచ్చిండు. రాముని పాదాలు కూడా ఉన్నాయి. కానీ గిదే కావచ్చు ఎంత ఉన్నాడు కాదంట. ఫ్రెండ్స్, ఇది వాగు ఫుల్ వాటర్. మొన్నటిదాకా మొత్తం ఎండిపోయినాయి. ఇందులో వాటర్ ఉన్నాయి. గుండం అనుకో, ఇక గుండం లెక్క. గుండమే, గుండం లెక్క కాదు. ఇక్కడ తానాలు చేసుకోవాలి. ఇక్కడైతే వాటర్ మస్తు వచ్చేటి. ఇదే ఇది మోకాలు పెట్టినా అది నెత్తి. అమ్మ, ఇంత పెద్ద బండలా పట్టినా భీముడు? బలవంతుడు, బలవంతుడు. ఫ్రెండ్స్, ఇక మనం భీముడు బండలా పట్టిన బండ కింద ఉన్నాం. అది మీరు చూస్తున్నది ఆయన నెత్తి. కింద మోకాలు చూపెడతా. ఇది మోకాలు. అరే పరి చూపెట్టాను. మోకాలు పెట్టిన ఎత్తు పెట్టా పోరా పెడతారా? ఇట్లా మోకాలు రాని అనేది కిందికి వచ్చినట్టు అది ఇట్లా అట్లా. భీముడు అట్లా వచ్చి ఆ బండను లాబట్టి బండ కింద ఉన్న సిరగున తీసుకొని పోయిండు. దానివల్ల ఆయన మోకాలు ఇక్కడ అచ్చు పడ్డది. బండ మీద నెత్తి పడ్డది. ఇది ఈ బాండ చరిత్ర. మంచిగా ఉంది చల్లగా. ఇక పోతున్నాం మెట్ల కాడికి. ఇక దగ్గరికైనా కిడదాం మెట్లు. ఇక్కడికి మాలలు వేసుకున్నప్పుడు చాలామంది వస్తారు వేరే ఊర్ల నుంచి. ఇది రాములవారు. ఇక్కడ పాదాలు అన్నారు కానీ ఎక్కడ మనకు కనబడతలేవు. తెలుసుకుందాం టెంపుల్ దగ్గరకు పోయి. ఇదైతే ఇది కూడా గుడే. ఎంత మస్తు సాంగ్ షూటింగ్ అయినా ఇక్కడ నుంచి లొకేషన్ అయినా. దీనికి సమయం ముందే హనుమన్ల గుడి. ఫ్రెండ్స్, ఇవే రాముని పాదాలు. మనం ఎక్కడ ఆంజనేయుని గుడి చూసినా ఆంజనేయుడు తూర్పుకు చూస్తుంటాడు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఇక్కడ గుడికాడ పడమర దిక్కు చూస్తుంటాడు. ఆ పడమరకు ముందు ఈ రాముని పాదాలు ఉంటాయి. ఈ రాముని పాదాలు ఆంజనేయుని నుదుడికి చక్కగా ఉంటాయి. అంటే ఈక్వల్గా ఉంటాయి.
భీముని మల్లారెడ్డిపేట అంటారు దీన్ని. గంగిరాపేట మండలం భీముని మల్లారెడ్డిపేట ఆంజనేయ స్వామి దేవస్థానం అది. భీముడు జీవించిన బండ అనేది ఉంది. ఆ భీముడు జీవితుడు అంటే పూర్వం ఇక్కడ పంచపాండవులు తిరిగిన పుణ్యస్థలం. అలాగే ఇక్కడ శిరవరం ఆడితే శిరవరి బండకి చేరితే బాండా జీవించిన బండలా పట్టిండు. ఆ భీముని బండ మనకు కనిపిస్తుంది. అందుకే భీముని మల్లారెడ్డి అంటారు దీన్ని. ఇది ఆంజనేయ టెంపుల్ రామన్ కొరకు ఆంజనేయ స్వామి వచ్చిండని చెప్తారు. ఇక్కడ రాక్షసు ఉన్నదట, రాక్షసుని సందర్శించండి. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, ఊర్లో ఇద్దరిని అడిగినాం, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. గుళ్ళే పంతులను అడిగినాం, ఆయనకు తెలిసింది ఆయన చెప్పిండు. అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం నాకు తెలిసింది నేను చెప్తున్నా. అయితే భీముని మల్లారెడ్డిపేట అనే గ్రామానికి పేరు ఎట్లా వచ్చిందంటే, ఇక్కడ పాండవులు వనవాసం చేసినప్పుడు అక్కడ ఇక్కడ రెండు గుట్టలు ఉన్నాయి. ఒక గుట్ట మీద పాండవులు వనవాసం చేసినప్పుడు సిరగోన ఆడుకోగా సిరగోన కొడితే మస్తు దూరంలో పడ్డది, ఇంకో గుట్ట మీద పడ్డది. అయితే వీళ్ళంతా సిర కోసం ధర్మరాజు వీళ్ళు పాండవులు ఐదుగురు కలిసి ఎతుకుతుండగా భీమునికి సిరగోనే ఒక రెండు బండల మధ్య కనబడ్డది. అయితే ఆయన అందులో రెండు బండల మధ్యలో పోయి రెండు బండలని విడదీసి బండలతో ఒత్తింది. అక్కడ చూసిరుగా మీరు నెత్తి మోకాలతో ఒత్తి ఆ సిరను తీసుకున్నాడు. అట్లే ధర్మరాజు అక్కడ సిర కోసం ఎతుకుతుండగా ఆయనకు రాముని పాదాలు కనబడ్డాయి, రాముని పాదాలు కనబడ్డాయి అని చెప్పి అప్పుడున్న కాకతీయ రాజుల్ని ఇవి రాముని పాదాలని చెప్పి రాముని గుడి కట్టించి అక్కడి నుంచి వీళ్ళు పాండవులు వెళ్ళిపోయారు. అయితే కాకతీయ రాజులు గుడి కట్టిర్రు, అన్నీ మంచిగా జరిగినాయి, గుడి మంచిగా కట్టించారు. గుడి కట్టించాక రాముని కోసం యజ్ఞం చేసి యజ్ఞం చేసాక ప్రసాదం పెడుతుంటే అసలు అక్కడ ఒక చెట్టు మీద రాక్షసుడు ఉండే, ఆ రాక్షసుడు ఆ ప్రసాదం దేవునికి అందకుండా తనే తినేది, ఆ యజ్ఞం కూడా నాశనం చేసేది. వీళ్ళు కాకతీయ రాజులంతా అసలు ఏం చేయాలో వాళ్ళకి ఏం దోచలేదు. అయితే ఒకరోజు వీళ్ళ కళలకు వచ్చి రాజుల కళలకు వచ్చి రాముడు కళలకు వచ్చి మీరు ఒక బండి కట్టుకొని కోరి, బండి ఎక్కడ అవుతుందో అక్కడనే ఒక బావి ఉంటుంది, ఆ బావిలో 4 గజాల లోతులో ఆంజనేయ విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహం తీసుకొచ్చి నా గుడి ముందు ప్రతిష్ఠింపు చేస్తే మీరు పెట్టిన ప్రసాదం నాకు అందుతుందని రాముడు కాకతీయ రాజులకు చెప్తే వీళ్ళు అట్లే చేసిరు. అట్లే ఆ విగ్రహం తీసుకొచ్చిన వెంటనే ఆ రాక్షసుడు చెట్టు మీద అక్కడనే భస్మం అయిపోయిండు. అయితే ఆంజనేయ విగ్రహము ఎక్కడ చూసినా మనకు తూర్పు దిక్కు ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఆంజనేయుడు పడమర దిక్కే ఉంటాడు. ఇక్కడ అదే ప్రత్యేకత. అయితే ఆంజనేయుడు పడమర దిక్కు ఎందుకు చూస్తున్నా అంటే, మళ్ళీ ఎప్పుడైనా రామునికి ప్రసాదం పెడితే ఇంకే రాక్షసుడు కూడా దాన్ని ముట్టద్దు అని చెప్పి ఆంజనేయుడు ఎప్పుడు రాముని దిక్కు చూసుకుంటూనే ఉన్నాడు. దాని గురించి ఇక్కడ పడమర దిక్కు ముఖం ఉంటుంది ఆంజనేయుడి, ఇక్కడ అదే ప్రత్యేకత. ఇది నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నది ఇది. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మాఘమాసోడ దగ్గరలో ఉంది, వచ్చి విజిట్ చేయండి, జాతర మస్తు జరుగుతుంది. ఇక్కడ భీముని అదే బండ లావట్టింది ఉన్నది, ఇక్కడ అట్లే రాముని పాదాలు ఉన్నాయి, సూర్యచంద్రుల గుర్తులు ఉన్నాయి, ఇవన్నీ చూసినట్టుంటుంది. మాఘమాస దగ్గరలో ఉన్నది, జాతరకు వచ్చి చూసుకోర్రి. వీడియోలో చూసిన దానికన్నా ఇంకా నేర్పితే మస్తు ఉంటుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా రండి మాఘమాస జాతరకు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తిరు బ్లాగ్స్ అట్లే లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, మీకు తెలియకుంటే ఎవరికైనా వచ్చేయండి. ఓకే బాయ్.